నమస్తే ఫ్రెండ్స్ నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో అంటున్న మూడో భార్య రమ్య రఘుపతి సినీ నటుడు నరేష్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉండే సంగతి తెలిసిందే అంతేకాకుండా నటి పవిత్ర లోకేష్కి ఆయన ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా వీడియోను విడుదల చేసిన జంట మరోసారి వార్తల్లో నిలిచారు తాజాగా ఛానల్ ఇచ్చిన ఇంటిలో మాట్లాడారు రమ్య మాట్లాడుతూ నరేష్ డివర్స్ కావాలని పిటిషన్ వేశారు అదే నాకు పెద్ద ఆధారం నేను కూడా అలిగేషన్ వేశాను నేను ఏం అలిగేషన్ వేశానో ఆధారాలు ఉన్నాయి ఆరు నెలలైనా ఇంతవరకు నాపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయారు డైవర్స్ కేసు కోర్టులో ఉండగా మాట్లాడడం సరిస్ కాదు చైల్డ్ గార్డియన్షిప్ నా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఫైల్ చేశారు పేరు రకరకాల కేసులు వేశారు నేను వీటికి ఎదుర్కొంటున్నాను నేను వేసిన ఒకే ఒక కేసు డొమెస్టిక్ వైలెన్స్ నాకు నా కుమారికి మెయింటెనెన్స్ కావాలని వేశారు నా మీద ఆరోపణలు చాలా వచ్చి ఆస్తి కోసం ఇలా చేస్తున్నాను అన్నారు నాకు నా పిల్లాడి జీవితం అందుకే పోరాటం చేయడం నిర్ణయించుకున్నాను ఫైనల్గా నాకు విడాకులు వద్దనేది నా అన్నారు అయితే ఈ టూల్ వీడియోపై మాట్లాడుతూ ఒక భారీగా నన్ను టీచ్ చేస్తున్నారు ఆ రెండు రెండుసార్లు మాత్రమే చూసా నా బాబుకు సెక్యూరిటీ ఉడమే నా లక్ష్యం నేను ఎక్కడా తప్ప చేయలేదు అలాంటప్పుడు నాపై నిందలు వేస్తే సహించను నరేష్ దగ్గరికి పవిత్ర రావడానికి కేవలం ఆర్థికపరమైన కారణాలే నరేష్ని ఎవరు ఉన్నప్పుడు నేను పట్టుకుంటే రెండు నెలలు నాతో బాగా ఉంటారు ఆ సమయంలో ఇంట్లో అడిగేవారు ఎవరు లేకపోవడంతో పవిత్ర దగ్గరైంది గతంలో కూడా ఆయనకి ఆయన ఉన్నాయి మా అత్త నాకు సర్ది చెప్పేవారు నరేష్ ఎప్పటికైనా మాట్లాడని చెప్పేది ఆయన ఎలాంటి అనేది మా ఫ్యామిలీకి చెప్పలేదు నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఇది పూర్తిగా నా సమస్య నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టి ఉద్దేశం లేదు నేను ఆరి సమాజంలో పెళ్లి చేసుకున్నా న్యాయస్థానంలో తేల్చుకుంటానని రమ్య రఘపతి అన్నారు